ఇది యాక్చువల్లీ చైనా మొబైల్ అండి, గవర్నమెంట్ ఆపరేటర్ మొబైల్ సర్వీసెస్. వీళ్ళు ఏంటంటే మొత్తం ఇది కంపెనీ అవుట్లెట్ అన్నమాట. కొన్ని మాత్రం ఫ్రాంచైజీ ఇస్తారు, చిన్న చిన్న అవుట్లెట్స్, కానీ మ్యాక్సిమం మాత్రం మొత్తం కంపెనీ గవర్నమెంటే చూస్తుంది. ఈ ఎంప్లాయీస్ ఉన్నారు కదండి, ఎంప్లాయీస్ వాళ్ళంతా దీంట్లో రన్ అవుతారు అన్నమాట. మీన్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం కాదు వీళ్ళు. ఏంటంటే దానికి ఇస్తారా డిస్కౌంట్? వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అడుగు సరే వస్తారు అడుగు. ఏం కదా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని అడుగు అడుగు. ఇది గవర్నమెంట్ కదా, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని అడుగు. చైనీస్ లో వర్డ్స్ తెలీదా? యు ఆర్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. యు ఆర్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు వీడియోలో అనిల్కి ఫోన్ డిస్కౌంట్ వచ్చిందనమాట. అంటే యాక్చువల్లీ ఏంటంటే మనము చైనా మొబైల్ యూజ్ చేస్తూ ఉంటాయి రెగ్యులర్గా, మనకి డిస్కౌంట్ వస్తుంది అనమాట ఫోన్స్. అది నా యాక్చువల్లీ నాకు ఇంకో పాయింట్ తక్కువ ఉంది, కానీ అనిల్కి చాలా ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి అనిల్కి ఫోన్ ఇస్తున్నారు. అది యాక్చువల్లీ ఏంటంటే 30,000 రూపాయల ఫోన్, ఇంచుమించు అనిల్ కట్టాల్సింది ఓన్లీ 5,000 రూపీస్. 5,000 నుంచి 6,000 రూపీస్ కడితే అనిల్కి ఆ ఫోన్ వచ్చేస్తుంది అనమాట. సో ఆ పాయింట్స్ బట్టి క్యాలిక్యులేషన్, మన రీఛార్జ్ని బట్టి మన పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి మన దీంట్లో రెగ్యులర్గా. సో ఈ స్కీమ్ అనేది ఉంటుంది, ఈ చైనా మొబైల్ దాంట్లో కంపల్సరీ స్కీమ్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి రెగ్యులర్గా. సో నాకైతే ఇంకో పాయింట్ తక్కువ ఉంది, సో ఆ పాయింట్ ఫుల్ఫిల్ అయిన తర్వాత నేను డెఫినెట్లీ నేను కూడా వచ్చి మొబైల్ తీసుకుంటాను, అప్పుడు ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను ఏ ఫోన్ తీసుకుంటానని చెప్పేసి. యాక్చువల్లీ ఏంటంటే అనిల్ ఐప్యాడ్ కూడా అడిగాడు, ఐప్యాడ్ కూడా తీసుకుందాం అనుకుని ట్రై చేశాడు, కానీ దాంట్లో ఏంటంటే కొంచెం ప్రైజింగ్ ఎక్కువ ఉందన్నమాట పే చేయడానికి. ఈ పర్టికులర్ రెనోలో మాత్రం తక్కువ ఉందన్నమాట ప్రైజింగ్. సో అది రెనో తీసుకుంటున్నాడు. మొబైల్ మాత్రం బాగానే ఉంది, చూద్దాం ఇంకా దాని అనిల్ రివ్యూ ఏమి ఇస్తారు దానికి. ఇది ఫ్రీయా? 300 ఓకే. ఇదైతే 5 లక్షల పే చేయాలి. ఏ ఫోన్ అది? ఓపో అని మొత్తం. అంటే ఇప్పుడు దీని ఆఫర్ ఓన్లీ ఓపోలో ఉందా నీకు? ఓకే. ఇది వేరే ఫోన్స్ తీసుకోవడానికి లేదంటే ఆప్షన్ ఎక్స్ట్రా పే చేయాలి. ఓకే. ఇది తక్కువ పే చేయాలి. ఈ ఓపో మాత్రం తక్కువ తీసుకోవాలి. అదే అదిలో ఉన్న ఫీచర్స్ ఇంట్లో కూడా ఉంది, అదే ఎక్కువ పే చేయాలి సార్ మనీ. ఓకే. ఇది మాత్రం ఫ్రీ? ఇది ఫ్రీ. ఇది 300 ఎక్స్ట్రా పే చేయాలి. యాక్చువల్ రేట్ 2,600 ఉంది. అంటే ఇంచుమించు 20,000. 20,000 ఓకే. ఇది 30,000 ఆరండి. ఇదేమో 2,800 ఆరండి. ఓకే.今天都造型
Hey, Lopan, Chiga, what is this one? 你说孩子你真以为妈是那个最活泼呀你从小喜欢什么我就拿走什么我是为了让你变得专情未来可以面对自己真心喜欢的人那个顾西西确实不错他人呢很细心 这个是我们的展柜我们这里没有货的就是给他苹果打广告广告你要买的话要去他苹果那里买现在是没有你们买的是什么的对我们那是没有卖的就是给我用一下手机给我用一下手机 ఇది గవర్నమెంట్ అంట అదే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అడుగు ఒకసారి ఒకసారి అడుగు ఏం కదా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని అడుగు అడుగు ఇది గవర్నమెంట్ కదా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని అడుగు చైనీస్ట్ వర్డ్స్ తెలీదా యు ఆర్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ యు ఆర్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ అడుగు సార్ ఆ ఓటు తెలీదా మీకు ఇప్పుడు ఏం తీసుకుంటున్నా ఫోన్ వాళ్ళు అదే ఏది దీని కాస్ట్ ఎంత అసలు యాక్చువల్లీ 3000 ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు నీకు ఎంతకు వస్తుంది ఇది 720 తగ్గిస్తాడు 2000 తగ్గిస్తాడు 20000 తగ్గిస్తాడు ఇంకెంతో ఎక్కువగా కొనుక్కోవచ్చు ఇంకా 5000 6000 కొనుక్కోవచ్చు మొబైల్ కావాలంటే కాకపోతే ఇదే ఇంట్లో కొనుక్కుంటే తక్కువ రేటు ఓకే 2000 తగ్గిస్తాయి కాబట్టి దాని నుంచి ఓకే దాంట్లో 6000 7000 కొనుక్కోవచ్చు సార్ మొబైల్ కొనుక్కోవచ్చు దాంట్లో 2000 తగ్గిస్తాయి ఓకే ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఎందుకు ఇస్తుంది నాకు ఫోన్ ఇట్లా తక్కువ రేట్లో మీకు కూడా అడిగా మీకు ఇంకా 2.7 అండి ఇంకొక పాయింట్ వస్తే వస్తుంది ఇంకో పాయింట్ వస్తే వస్తుంది వర్చువల్ రియాలిటీ 100 RMB అంట అంటే 1000 రూపాయలు ఇది వచ్చేసి వివో దీని ప్రైస్ కూడా చెప్పేస్తాను మీకు
వివో వైఎక్స్ 52S 17990 ఉంది ప్రైస్. ఇది వచ్చేసి వివో వై 53S 799. ఇది వచ్చేసి వివో ఎస్ 9E 2299. వివో ఎస్ 10E 2499. ఎక్స్ 60 ప్రో 4199. ఇవన్నీ వివో మోడల్స్. ఇంకా ఎస్ 10 వచ్చేసి 2599 ఉంది. ఎస్ 10 ఎస్ 10 ప్రో 3399. ఇంటూ 10 అండ్ 11 చేసుకోండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఎక్స్ 70 అంటే 3399. వివో 7 ఎక్స్ 70 ప్రో 4799. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది ఫోన్. ఈ వివో వై 317 1599 ప్రైస్. ఇంకా మీకు ఐఫోన్స్ చూపిస్తా. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ 8999. ఓకే, అది 128 GB. 256 GB వచ్చేసి 799. 512 GB వచ్చేసి 11399. 1 TB వచ్చి 12999. ఇది వచ్చేసి ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్. ఐఫోన్ 13 ప్రో నార్మల్గా 7999 వచ్చి 128 GB. ఇది వచ్చేసి సేమ్ టు సేమ్ అదే ఎగ్జాక్ట్లీ ప్రైస్ వచ్చి 1000 రూపీస్ తక్కువ. 256 వచ్చేసి 799. 512 వచ్చేసి 10399. 1 TB వచ్చేసి 11999. ఐఫోన్ 13 5999. ఇది కూడా సేమ్ అదే ఉంది. ఐఫోన్ మినీ 5199. ఐఫోన్ 12 5699. ఇది ఉంది ప్రైస్. ఇది ఐఫోన్ ప్రైజెస్. ఇది చైనా మొబైల్లో చూసారా ఐఫోన్ 13 ప్రో. వీళ్ళు ఇంకా ఎక్కువ మటుగా కాన్సన్ట్రేట్ చేసేది అంటే హువావే. హువావే బాగా బ్రాండింగ్ ఇస్తారు వీళ్ళు ఈ వీళ్ళ అవుట్లెట్స్లో, ఎందుకంటే అది కంపెనీ సోర్స్డ్ కాబట్టి. ఒకసారి మనం హువావే కూడా చూసేద్దాం, హార్నర్ కూడా చూద్దాం ప్రైజెస్. ఇది వచ్చేసి ఎక్స్ 3130i అంట 169. ఇది చాలా చీప్ ఉంటాయి ఫోన్స్ యాక్చువల్లీ. ఇది 4499 ఇవి ఉన్నాయి. మనము తీసుకున్న ఫోను చూద్దాము. 40 ప్రో ఎస్సీ 50XI మనం తీసుకున్న ఫోన్ లేదు యాక్చువల్లీ. కంపెనీ అవుట్డేటెడ్ కాలేదు కదా, అవుట్డేటెడ్ కాలేదు, అవుట్డేట్ కాలేదు లేదు. ఎన్జో 7X ప్రో అండ 299. ఇంచుమించు అన్నీ అంతే రేంజ్లో ఉన్నాయండి. 25,900 నుంచి అట్లా ఆ రేంజ్లో ఉన్నాయి ఈ ఫోన్స్ అన్ని. ఇవి వచ్చేసి వాచెస్. ఈ వాచెస్ నుంచి ఎక్కువ వద్దులేండి. ఎంత చూసారు కదండి అనిల్ ఈ ఫోన్ తీసుకున్నాడు, ఓపోది రెనో రెనో 6. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి చూడండి ఇంచుమించు 2999 RMB ఉంది. సో హోప్ఫుల్లీ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నట్టుంది ఫోన్. ఇది ఇప్పుడు అనిల్కి ఎంతకు వస్తుందో నేను చెప్తాను మీకు. అది దాంట్లో ఎంత డిస్కౌంట్ వస్తుందో ఇంచుమించు, ఎందుకంటే వీళ్ళు రీఛార్జ్ చేసుకుంటుంటారు కదా రెగ్యులర్గా. సో దాన్ని బట్టి మనకు పాయింట్స్ వస్తాయన్నమాట. ఆ పాయింట్స్ వచ్చినప్పుడు మనకు ఫోన్ వస్తుంది. వాళ్ళు చెప్తారన్నమాట మీకు ఫోన్ ఉంది తీసుకుంటారు ఆఫర్లో అని చెప్పేసి. సో అనిల్ ఈ ఫోన్ తీసుకున్నాడు. అదే ఆల్రెడీ ఇంకో ముందు ప్రీవియస్ ఇయర్స్ ముందు ఒక ఫోన్ తీసుకున్నాడు. నా మొబైల్ నెంబర్కి ఇంకా పాయింట్స్ రాలేదు. సో హోప్ఫుల్లీ అది ఇంకా టైం పడుతుండొచ్చు. ఇంకో పాయింట్ ఉందన్నమాట పెండింగ్, అది ఇంకా 1 పాయింట్ అయితే అది వచ్చేస్తుంది నాకు కూడా ఆఫర్. చూద్దాం. ఇది యాక్చువల్లీ చైనా మొబైల్ అండి, గవర్నమెంట్ ఆపరేటర్ మొబైల్ సర్వీసెస్. వీళ్ళు ఏంటంటే మొత్తం ఇది కంపెనీ అవుట్లెట్ అనమాట. కొన్ని మాత్రం ఫ్రాంచైజీ ఇస్తారు చిన్న చిన్న అవుట్లెట్స్, కానీ మ్యాక్సిమం మాత్రం మొత్తం కంపెనీ గవర్నమెంటే చూస్తుంది. ఈ ఎంప్లాయీస్ ఉన్నారు కదండి, ఎంప్లాయీస్ వాళ్ళంతా దీంట్లో రన్ అవుతారు అనమాట. మీన్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం కాదు వీళ్ళు. దాన్ని ఏమంటారంటే హ్యూమన్ సోర్స్కి ఇస్తారు కదా, వర్క్ చేసే వారికి ఇస్తారు కదా, హ్యూమన్ రిసోర్సెస్కి వాళ్ళకి ఇచ్చి చేయించుకుంటారు అనమాట. సో అట్లాంటి గ్రూప్స్లో వీళ్ళు వర్క్ చేస్తారు. ఓకే, మనం టారిఫ్ ప్లాన్స్ కూడా చూద్దామండి. ఆ స్కీమ్స్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోన్స్ గురించి కొన్ని ఫోన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ డిస్ప్లేలో చాలా మటుకు, ఇప్పుడు చూద్దాం.
వివో 14,000 ఆర్ఎంబి ఉంది. దీని ప్రైస్ వచ్చేసి అదే చైనీస్ రాసింది కూడా మనకు అంత అర్థం కావట్లేదు. ఈ ఫోన్ సూపర్ ఉంది. ఇది 20,000 అంట. ఇవన్నీ వివో మోడల్ ఫోన్స్. ఇది వివో Y31 ఫోర్ చూసారు 15,980. ఇది వచ్చేసి 22,980 వివో S9e 22,990 ఆర్ఎంబి అంటే ఇంచు మెయింటైన్ కరెన్సీలో చెప్తున్నాను. ఇది 2299 ఉంది ఇక్కడ. ఆ ఫిగర్స్ నాకు కరెక్ట్గా కనబడలేదు ఫ్రెండ్స్, యాక్చువల్లీ అది ప్రాబ్లం అనమాట. ఈ స్కీమ్స్ గురించి అన్ని నేను మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఇది వివో S9, దీని ప్రైస్ వచ్చేసి 2799 ఆర్ఎంబి. ఇది వచ్చేసి వివో X70 4299. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది ఈ ఫోను, కానీ ఫోన్ మాత్రం చాలా సాలిడ్ ఉంటుంది, కెమెరా క్వాలిటీ అన్ను. ఇది వచ్చేసి వివో S10e 2199. ఇది వచ్చేసి వివో S10 Pro 3399 ప్రైస్. ఇది అనిల్ ఫోన్, యాక్చువల్లీ అనిల్ ప్రజెంట్గా యూజ్ చేసే ఫోను. ఇలా టారిఫ్ ప్లాన్ బ్రోచర్ గురించి చూద్దాం, అడుగుదాం. అనిల్ ఫోన్ ఓపెన్ చేశారు. ఎంత? 2 GB. ఓకే, 12 GB ర్యామ్. 12 GB ర్యామ్ అండ్ 256 GB హెచ్ హార్డ్ డిస్ప్లే. ఇప్పుడు ఈ ఫోన్ నీకు ఎంతకు వచ్చింది ఫైనల్ ప్రైస్? 64 MP కెమెరా, AI కెమెరా అని అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా అన్నట్టుంది. ఇది ఎంతకు వచ్చిందండి ఈ ఫోన్? ఇప్పుడు నువ్వు ఎంత పెట్టావు దీనికి? ఇంకా మనీ పే చేయలేదు. ఓకే, ఇప్పుడు ఎంత పే చేస్తారో మనం చూద్దాము. ఇది先拍这个，那个后面不对，那还是有你们加一下刷剩下的。